హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ప్లెంత్ బీమ్ వేసేటప్పుడు సింగిల్ ఫ్లోర్కి ప్లెంత్ బీమ్ వేయచ్చా వేయకూడదా, అలాగే రాతి గోడ కట్టినప్పుడు ఈ ప్లెంత్ బీమ్ అవసరమా లేదా అని కొంతమంది అయితే అడగడం జరిగింది నాకు. మీరు ఏ బిల్డింగ్ కట్టినా, సింగిల్ ఫ్లోర్ కట్టినా, డబుల్ ఫ్లోర్ కట్టినా, ఏ ఫ్లోర్ కట్టినా, మీరు రాతి గోడ కట్టినా, ఒకవేళ మామూలు పిల్లది కట్టినా కూడా ఈ ప్లెంత్ బీమ్ అనేది చాలా ముఖ్యం. ఈ ప్లెంత్ బీమ్ వల్ల మీకు చాలా బెనిఫిట్లు ఉంటాయి. మీరు ఎవరో చెప్పినారని చెప్పి ప్లెంత్ బీము అంటే నాకు అడగడం వల్ల, ఎవరో చెప్పినారు కదా అని చెప్పి రాతి గోడ కట్టించుకుంటే ప్లెంత్ బీమ్ ఏమో అవసరమని చెప్పి చెప్పారంట, అదైతే రాంగ్ అండి. ఎప్పుడైనా కూడా ప్లెంత్ బీమ్ అనేది ఇంటికి ఎంతో ముఖ్యమైనది. ఫ్యూచర్లో ఇంటికి క్రాక్స్ అనేది రావు, గోడలు క్రాక్లు రావు, స్లాబ్ కూడా స్ట్రెంత్ అనేది బాగుంటుంది, బిల్డింగ్ స్ట్రెంత్ అనేది ఇంకా బాగుంటుంది, స్ట్రెంత్ అనేది ఊరికే కోల్పోదు అన్నమాట. కాబట్టి మీరు ఏ బిల్డింగ్, సింగిల్ ఫ్లోర్ అయినా, డబుల్ ఫ్లోర్ అయినా, మూడంతస్తులు, నాలుగంతస్తులు ఏదైనా సరే, ఖచ్చితంగా మీరు ప్లెంత్ బీమ్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా నేను చెప్పినట్లయితే ఇంకా చాలా నాణ్యతంగా వేసుకోవాలి. కొంతమంది అయితే కడ్డీలు అనేది తక్కువ వేస్తారు, అలా తక్కువ వేయకుండా 12mm 8mm పైన వేయండి. కొంతమంది తక్కువ వేస్తారు, కాబట్టి మీరు అట్లా తక్కువ వేసుకోకుండా మంచి కడ్డీలు వాడుకోండి. ప్లెంత్ బీమ్ అనేది వీలైతే అడుగడుగు కాకుండా ఒకటిన్నరైనా వేసుకోండి. ఇంటికి ఇదే ముఖ్యమైనది, ఈ గునాది ప్లెంత్ బీమే ఇంటికి ముఖ్యమైనది. దీని తర్వాతే ఏదైనా కూడా, స్లాబ్ అయినా ఏదైనా కూడా, మీరు గునాదే ముఖ్యం ఇంటికి. దీని గురించి ఇంకొక వీడియో సపరేట్ వీడియో చేస్తానండి. ఆల్రెడీ ఈ గునాది గురించి ఒక వీడియో చేశాను, అది కూడా త్వరలో మన ఛానల్లో రాబోతుంది. ఈ గునాది కట్టిండే విధానం అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ ప్లెంత్ బీమ్ వేయకనే వీడియో చేశాను, కాకపోతే ఒకన్న అడిగాడు నన్ను ఈ ప్లెంత్ బీమ్ వేయకోకుండా మేము గోడలు కడుతున్నామని అని అడిగాడు. నేను వచ్చి చెప్పాను ఎందుకన్నా తెలియకోకుండా పని చేస్తామని చెప్పాను. కాబట్టి తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి, తెలిసిన వాళ్ళకైతే కాదు. తప్పకుండా ప్లెంత్ బీమ్ అయితే ఉండాలి, తప్పకుండా ప్లెంత్ బీమ్ వేసుకోండి. వేసుకుంటేనే మన బిల్డింగ్ లైఫ్, కొట్టమైనా పర్లేదు ప్లెంత్ బీమ్ వేసుకోండి, పెంకులు కొట్టడానికైనా సర్లే, గోడలు కట్టుకొని కొట్టం వేసుకుంటున్నామన్నా కూడా ప్లెంత్ బీమ్ వేసుకోండి, ఫ్యూచర్ అయితే లైఫ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్లెంత్ బీమ్ వేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియో తర్వాత సరే.